अंदर की नमस्कार मुंदुगा एवरैते पट्टालु तीसुकुंटा उन्नारो वारंदरिकी ना शुभाकांक्षलु एनकटि नुंचि इप्पुडु स्वातंत्रानिकी स्वातंत्रं वच्चिनप्पटि नुंचि कूडा सागुलो उन्न माकट्टु आ सोसैटील द्वारा भूमि उन्नप्पटिकी कूडा ఏదైనా ఇబ్బంది వస్తే ఇందాక దయాకర్ గారు చెప్పారు గత ప్రభుత్వ హయాంలో భూములు ఎనకలాకునే కార్యక్రమం జరిగితే ఎవరికి చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితి కానీ ఆ పరిస్థితి నుంచి బయటపడేస్తూ జగన్ మోహన్ రెడ్డి గారికి మీకు ఒక హక్కును కల్పిస్తూ మీ చేతిలో ఇదిగో మీకు ఈ హక్కు ఉంది అని చెప్పి ఒక పత్రాన్ని అందిస్తా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా పేదల పక్షాన నిలబడి పేదలకు మంచి చేసే లక్ష్యంతో నిరంతరం పనిచేస్తా ఉన్నాం ఈ ఇబ్రహీం పట్టణం కొండపల్లి గ్రామంలో 3000 మందికి నా చేతితో పట్టాలు ఇచ్చే అదృష్టం కలిగింది అట్లాగే మైలవరం వ్యాప్తంగా 20000 మంది అక్కజెల్లెలకు ఇంటి పట్టాలు ఇచ్చాం అట్లాగే ఏవైతే ఈ దీంట్లో అత్యంత ఎరకబడిన పేదలకు ఈ రోజు ఈ పట్టాలు దక్కుతా ఉన్నాయి వాటిలో ప్రధానంగా బీసీలు ఎస్సీ సోదరులు ఉన్నారు బీసీల్లో మరీ ముఖ్యంగా పల్లెకారులు ఉన్నారు ప్రతి విషయాన్ని అందరూ రాజకీయ కోణంలో చూడటమే తప్పితే వాస్తవంగా ఏం జరుగుతుందో గమనించే వాళ్ళు లేరు నేను శాసనసభ్యుడైన తొలి ఏడాది మన కృష్ణానదికి వరదలు వచ్చాయి ఆ వరదలు వచ్చినప్పుడు ఇస్కరేవు కావచ్చు పుష్కర కాలనీ కావచ్చు నేను నడుల్లో నెలల్లో పడవ మీద కూడా తిరిగి ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళని తరలించడం వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ సందర్భంలో చెప్పాం అమ్మా మీ అందరం కూడా పట్టాలు ఇస్తాం వరదలు వచ్చినప్పుడల్లా మీరు నష్టపోతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి నేను వెళ్ళి స్వయంగా అప్పుడున్న అధికారులతో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చి మీరు వెళ్ళి పక్కన గాజులపేటలో మళ్ళీ పల్లెకారులకు ఎందుకు ఇచ్చామంటే ఏటి ఒడ్డున వాళ్ళకి ప్లాట్లు రిజర్వ్ చేసి వాళ్ళ పడవలు కట్టేసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని ఇస్తే ఇక్కడున్న ప్రతిపక్షం వెళ్ళి ఈ భూములు మీతో ఖాళీ చేయించి కృష్ణప్రసాద్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు మీరు వీటి ఖాళీ చేయొద్దని చెప్పాడు అయి కృష్ణప్రసాద్ ఖాళీ తీసుకోవడానికో లేదా ప్రభుత్వం తీసుకొని ఇంకోళ్ళకి అమ్ముకోవడానికో చెప్పలా మీ మంచి కోసం చెప్పాం వరదలు వచ్చినప్పుడు బిడ్డ పాపలతో ఉన్న వస్తువులు పోగొట్టుకొని అయ్యో రామా అని బాధపడే పరిస్థితి పేదలకు వద్దు సురక్షితమైన ప్రాంతంలో ఇల్లు కట్టుకోండి అని చెప్తే రాజకీయ కోణంలో చూడటం దురదృష్టకరమని చెప్పి తెలియజేస్తూ అలాగే మూడు పంటల బండే చక్కటి భూములు వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు కావచ్చు లేకపోతే లంక భూములు కానీ ఎన్నో సార్లు వెళ్ళాను బంగారం పండే భూములు కానీ ఇప్పటి వరకు మాది అనుకోవడానికి వీల్లేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ భూములకి ఈరోజు హక్కు కల్పిస్తా వివాదాలకి ముగింపు పలుకుతూ మీలో మీరు కొట్లాడుకునే పరిస్థితులు లేకుండా అందరికీ ఎవరికి వాళ్ళకి విడిగా పట్టాలు సబ్డివిజన్ చేసేలా ఇస్తా ఉంది ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేస్తున్నటువంటి మంచి అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ రాజకీయాలు చూడలా ఎమ్మటే ఈ జీవో గారి నేను అన్ని సొసైటీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ముఖ్యులు పిలిపించి ఇబ్రహీంపట్నంలో మాట్లాడి చెప్పాను పార్టీలతో పని లేదు కులాలతో పని లేదు ఎవరి చుట్టూ ఎవరు తిరగాల్సిన పని లేదు ఎవరైతే సొసైటీలో ఉన్నారో అందరికీ తప్పకుండా ఇస్తామని చెప్పి ఆ రోజు నేను అక్కడికి ఎంఆర్ఓ గారిని పిలిపించి అదే మాట చెప్పడం జరిగింది కొన్ని సొసైటీల్లో వివాదాలు ఉంటాం వాళ్ళు పెద్దలు లేకపోతే గతంలోనో గడిచిన రోజుల్లోనో కొన్ని వివాదాలు ఉన్నందువల్ల కొన్ని సొసైటీలు పరిష్కారం కాలేదు మన సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు జేసీ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఆ సమస్యల్ని వాళ్ళ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించి అక్కడ కూడా వాళ్ళకి అందజేస్తామని ఎట్టి పరిస్థితులని నోటే చెప్పాను ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే సొసైటీలు ఎనకటి నుంచి ఉన్నాళ్ళో వారికి ఇద్దాం తప్పితే దీంట్లో రాజకీయ కోణం చూసే పని లేదు అక్రమాలకు తావి ఇచ్చే పని లేదని సరే కొంతమంది వివాదాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మన ఈ ఇందాక సబ్ కలెక్టర్ గారు మాట్లాడుతా మీకు ఈ 5 గ్రామాలు ఎన్ని సొసైటీలు ఉన్నాయో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వివరంగా చెప్పారు అందుకే ఆ ఐఏఎస్ అయ్యి మధ్య మన మధ్య కూర్చున్నారు మన జిల్లాకు అదృష్టం గతంలో సాయి ప్రవీణ్ చంద్ గారు అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారు అట్లాగే తర్వాత ఏ అతిథి సింగ్ గారు మన ఐఏఎస్ గారు సబ్ కలెక్టర్ గా ఉన్నారు వీళ్ళందరూ చాలా నిజాయితీ కలిగినటువంటి సమర్థవంతమైన అధికారులు కాబట్టే మనకి పేదలందరికీ మంచి జరుగుతూ ఉంది న్యాయం జరుగుతూ ఉంది ప్రతి వ్యవస్థలో
కొంత అవినీతి పరులున్నారు రాజకీయ రంగంలో ఉండొచ్చు అధికారంలో ఉండొచ్చు లేకపోతే న్యాయ వ్యవస్థలో ఉండొచ్చు లేకపోతే పత్రికా సోదరులో ఉండొచ్చు పెద్దాంట్లో అందరూ ఏ వ్యవస్థలో కూడా 100కి 100 శాతం నీతిమంతులు లేరు ఏ వ్యవస్థ కూడా 100 శాతం అవినీతి పరులు లేరు కానీ ఎవరో ఒకళ్ళు చూపించి వ్యవస్థలో ఏ చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలను సరిచేయకుండా అంత అవినీతి జరుగుతుందని చెప్పి ఎదట వ్యక్తులకి ఆపాదించే పరిస్థితులే దురదృష్టకరమైన పరిస్థితులు ఇవాళ రేపు చూస్తా ఉన్నాం కాబట్టి ఎక్కడైనా గనక ఈ సొసైటీ భూములకు సంబంధించి అవకతవకలు గనక జరుగుంటే దయచేసి నా దృష్టిని తీసిరండి అవినీతితో ఎవరైనా అన్యాయంగా అక్రమంగా భూములు గనక వాళ్ళు తీసుకొని ఉంటే గనక తప్పకుండా సమర్థులైన నీతిమంతులైన అత్యంత నిజాయితీతో పనిచేసే అధికారులు మన దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళ సమక్షంలో ఆ అవినీతితో ఎవరైతే భూములు కేటాయింపు చేసుకున్నారో వాటిని తక్షణం రద్దు చేస్తామని కార్యకర్త తప్పు చేస్తే ఎమ్మెల్యే దాకా లేదా పత్రికా సోదరులో ఎవడో ఒక యూట్యూబ్ ఛానల్ లో లేదా చిన్నోడు ఎవడో చేస్తే పత్రికా రంగం అంతా అవినీతిమైందని చెప్పి అందరికీ ఆపాదించిన తప్పు ఇప్పుడు అమ్మాయి ఎవరైతే ఉందో నీకు జరిగిన కష్టం ఏంటో నష్టం ఏంటో మాకు చెప్పు తప్పకుండా సరి చేస్తాం అంతేగాని ఇక్కడ ఒక రజక సొసైటీ ఉంది ఆ మహిళలందరూ కలిపి నా దగ్గరికి వచ్చారు మాకు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చారు కానీ తెలిసి తెలియక మా పెద్దలు ఈ ఇబ్రహీం పట్టాలో ఉన్న ఎస్సీలకి డబ్బు తీసుకొని మేము అమ్మేశాం మాకు చూశానమ్మా నేను చూశాను మిమ్మల్ని చూశాను మేము వాళ్ళకి అమ్మిన మాట నిజమే కాగితాలు ఇచ్చిన మాట నిజమే కానీ ఈ రోజున మళ్ళీ పట్టాలు ఇస్తా ఉన్నారు కాబట్టి మరి మా హక్కులు మాకు కాపాడి మాకే ఇప్పించండి అన్నారు అంటే అది వివాదం ఎప్పుడు జరిగింది వాళ్ళకి భూమి ఇచ్చింది నా 30-40 ఏళ్ల క్రితం వాళ్ళు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఇక్కడ ఉన్న ఒక ఎస్సీ సొసైటీకి డబ్బులు తీసుకొని వాళ్ళ ఎస్సీకో బీసీకో నాకు తెలియదు భూములు బదలాయించి 20 ఏళ్ళ పెట్టి వాళ్ళ భూములకి వెళ్ళాల ఆ 20 ఏళ్ళ బట్టి వేరే వాళ్ళ భూమిని అనుభవిస్తా ఉన్నారు వాళ్ళు దాని మీద వ్యవసాయం చేసుకోవటం ఏదో చేస్తా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు వచ్చి పట్టాలు ఇస్తా ఉన్నాం కాబట్టి మాకేమని చెప్పి అడుగుతా ఉన్నారు ఇవన్నీ వివాదాలు వివాదాల్లో ఉన్నట్టే పక్కన పెట్టమని ఎంఆర్ఓ గారికి చెప్పాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం అవన్నీ పక్కనే ఉన్నాయి అట్లాగే ఇబ్రహీం పట్టాలో కూడా ఒక సొసైటీ విషయంలో ఎక్కువ మంది సభ్యులు తక్కువ మంది సభ్యులు అని చెప్పి కొట్లాడుకో ఉంటే దాని విషయంలో 4 సార్లు కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లాను అది పక్కనే పెట్టాం కాబట్టి సమస్యలతో ఏమైనా మిగిలిపోయినాయి వివాదాలతో మిగిలిపోయి ఉంటే వివాదాలను ఏకపక్షంగా పరిష్కరించకుండా కలెక్టర్ గారి దృష్టిలో జేసీ గారి దృష్టిలో సబ్ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి న్యాయబద్ధంగానే పరిష్కరించాలని పక్కన పెట్టాను తప్పితే రాజకీయ కారణాలతో కులాలతోనో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ప్రాంతం చూడడం అని ఎట్లా చేశామో అదే రకంగా చేశాం కొంతమంది కేవలం రాజకీయ కార్యక్రమాలతో రాజకీయ కారణాలతో వాళ్ళకు ఉన్న సమస్యని నేను నా ఇల్లు తలుపు ఎప్పుడు తెలుసుంది నా కార్యాలయం తలుపు ఎప్పుడు తెలుసుంది నా దగ్గరకు వచ్చి మాట్లాడిన ప్రతి అక్కతో ప్రతి చెల్లితో నేను మాట్లాడా ఆ రజక సొసైటీ అని నేను ఇప్పుడు చెప్పగలిగానంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చారు నాతో మాట్లాడారు దాంట్లో నేను దృష్టి పెట్టాను కలెక్టర్ గారికి చెప్పాను పేపర్లు చూశాను మీరు పొరపాటు చేశారమ్మా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఉండాల్సింది కాదు 20 ఏళ్ళు బట్టి వాళ్ళకి అప్పచెప్పి ఊరుకోవాల్సింది కాదమ్మా అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను అయినా మీకు వాళ్ళకి కలిపి కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కారం చేద్దామమ్మా అని చెప్పి నేను పంపించాను ఈ చెల్లె ఎవరైతే నాకు కనిపించలా నాకు ఉన్న కొద్ది సొసైటీలో నా చుట్టూ తిరగమట్లా మీరు వెళ్ళి అధికారులకు చెప్పండి అధికారుల దగ్గర కాకపోతే నాకు చెప్పండి ప్రజాప్రతినిధులు మేము మీకు ఉన్నాం కాబట్టి మీకు మేలు చేయడానికి మంచి చేయడానికి ఉన్నాం కానీ ఇక్కడికి వచ్చి ఎవరో డబ్బులు అడిగారని చెప్పి ఏదైతే చూపిస్తా ఉంది కాబట్టి ఎప్పుడైనా ఒకవేళ ఎవరైనా మీ దగ్గర డబ్బు అడిగి ఉన్నా డబ్బు సేకరించున్నా నా దగ్గరకు రండి చెప్పండి తక్షణం కేసులు పెడతాం తప్పితే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాం తప్పితే తప్పని ఉపేక్షించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ